ఈ దేవతలు దర్శించినప్పుడు ఈ దేవత అమ్మవార్లు మనకి ఇప్పుడు ఫోటోల్లో ఉన్నట్టు ఆ రూపాలే ఉండేవే, వేరు వేరుగా ఉండేవే? ఆ రూపాలతో కొన్ని ఉన్నాయి, ఆ రూపాలతో కొన్ని ఉన్నాయి, ఆ వివిధ రూపాల్లో ఉన్నాయి. వివిధ రూపాల్లో ఏం చేయదంటే, నిరాకారం నిర్గుణం అది శుద్ధ స్ఫటిక సన్నిభం పరమాత్మ. ఆకారం లేనివాడికి ఆకారం కల్పన చేసి ఋషీశ్వరులు ఎందుకు పెట్టారంటే, నిగ్రహం లేనివాడికి విగ్రహం కావాలి, నిగ్రహం ఉన్నవాడికి విగ్రహంతో పని లేదు, పని లేదు, అవసరం రాదు, చాలా మటుకు అవసరం రాదు. ఏదైనా అవసరమైతే నిగ్రహం కోసం విగ్రహం పెట్టుకోవాలి. నిగ్రహం లేనివాడికి దేవుడు ఫలానా ఉన్నాడని ఎలా చెప్పాలి? ప్రపంచానికి ఎలా రుజువు చేయాలి? రుజువు చేయాలంటే ఒక రూపం కావాలి. పంచభూతాలను గాల్లో కూర్చోబెట్టి పంచభూతాలు ఉన్నాయంటే చూపించలేంగా. ఆ పంచభూతాలను చొప్పించి ఆత్మతో సహా శరీరంలో ఒక శరీరం ఒక రూపాన్ని ధారణ చేసినప్పుడు మాత్రమే ప్రపంచానికి మనం మనిషిగా కానీ ఒక రూపంగా కానీ ఒక దేవతగా కానీ ఒక గురువుగా కానీ ఒక శక్తిగా కానీ కనిపించగలం. కనిపించాలి అంటే ఒక రూపం లేనిదానికి ఎలా చూపెట్టగలుగుతారు? అసాధ్యం. ఇప్పుడు తీపును తీపు అంటే ఎలా చూపెట్టగలం? ఆస్వాదించడమే. పులుపు కారం ఉప్పు చేదు ఉన్నాయంటే అవి చూపించలేంకా. కానీ ఒక ఘంటారావాన్ని చూపించవచ్చు, వినిపించవచ్చు. 10 మందికి ఘంటారావం వినిపో, ఒక శంఖారావాన్ని వినిపించవచ్చు. ఇది శంఖం అంటే వైబ్రేషన్ అందరికీ చెవులకి రీచ్ అవుతుంది, అది వినగలుగుతారు. ఘంటారావాన్ని అంటే ఏది? అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, అవ్యక్త పూజ, వ్యక్త పూజ. అవ్యక్తం అనేది ఒకటి ఉంది, వ్యక్తపరిచిది ఒకటి ఉంది. వ్యక్తపరిచిది నాదబ్రహ్మం, శబ్దరూపకంగా భగవంతున్నాడు, శబ్దరూపకంగా లేకుండా కూడా భగవంతుడు ఉన్నారు. మీరు ఏ రూపకంగా మనం చూడగలిగితే ఆ రూపకంగా భగవంతుడు దర్శనమిస్తారు. అయితే శబ్దరూపకంగా దర్శనమిచ్చి కొన్ని ఉన్నాయి. ఆ శబ్దరూపకంగా వచ్చి రూపాల్లో ధరించి గజ్జలు కిరీటాలు అవి పెట్టుకుని కనిపించి దేవతలు ఉన్నారు. నిరాకారంగా కూడా కొంతమంది దేవతలు ఉన్నారు, వాళ్ళు కనిపించకపోవచ్చు, కాకపోతే వాళ్ళకు ఒక రూపం అంటూ ఉంది. ఆ రూపాలు చూపించారు, లక్ష్మీ కాళీ ఫోటోల్లో ఉన్నట్టుగానే నాకు కనిపించారు. కాకపోతే ఈ రూపాలు ఆ రూపాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. అవి కొంచెం ఏమి డిఫరెన్స్ కావాలి? ఏమి డిఫరెన్స్ అంటే, ఆ పెద్ద నగల అలంకారం అవి లేవు. మామూలుగా జడ కిరీటాలు, ఆ మామూలుగా 2 చేతులే, 4 చేతులతో నాకు ఎప్పుడు దర్శనం అవ్వలేదు. లక్ష్మీదేవి 2-3 సార్లు దర్శనమిచ్చింది. ఆవిడ స్వయంగా మా ఇంటికి వచ్చింది ఓ రోజుని. ఓ రోజుని చాలా కాలం క్రితం ఇది, నాకు భిక్షం ఏంటని ఇత్తడ క్యారేజ్ ఒకటి పట్టుకుని ఒక ఆడావిడ వచ్చింది. ఇత్తడ క్యారేజీతో ఇవిడ వచ్చింది. ఇత్తడ క్యారేజీలో ఆడుకునే వాళ్ళు భిక్షం ఎత్తుకుంటున్నారా? ఇత్తడ క్యారేజీ వచ్చిందని ఉండమ్మ పట్టుకొస్తాను నేను. క్యారేజీ ఇత్తడిది పట్టుకొచ్చింది ఆవిడ. బియ్యం పట్టుకొస్తానని లోపలికి రాబోతులోకి ఆవిడ కనిపించలేదు. కొంచెం దూరం వెళితే సందులోకి వెళ్ళి మాయమైపోయింది. ఇగో బియ్యం పట్టుకొచ్చాను, పట్టుకెళ్ళంటే నీ దగ్గర ఉంచుకో నాకు వద్దని చెప్పింది. అలా దర్శనమిచ్చింది లక్ష్మీదేవి. ఒక రోజు దర్శనమిచ్చింది, ఒక రోజుని అమ్మవారు దర్శనమిచ్చారు. నూకాలమ్మ, మరిడమ్మ వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో అమ్మవారి గుళ్ళు బద్దలు కొట్టి కొత్త గుళ్ళు కడుతున్నారు. వాళ్ళు కొత్త గుళ్ళు కడుతున్నారు. పంతం పద్మనాభం అప్పుడు దేవాదాయ మినిస్టర్గా ఉన్నాడు. గుళ్ళు కట్టినప్పుడు మరిడి వచ్చింది, పెద్దాపురం మరిడమ్మ వచ్చింది, నూకాలమ్మ వచ్చింది, సత్యమ్మ వచ్చింది, ముగ్గురు వచ్చారు. ఓ మిట్ట మధ్యాహ్నం టైంలో మామూలుగా శరీరాలు ధరించే ఉన్నారు వాళ్ళు. లావుగా ఒక ఆవిడ ఉంది, సన్నగా ముక్కు కొంచెం కోలగా ఉండి ముక్కు పోములు పెట్టుకుంది ఒక ఆడావిడి. ఒక ఆవిడ పరికిణీ జాకెట్తో వచ్చింది. ఇలా ముగ్గురు వచ్చి కూర్చుని మాకు ప్రశ్న చెప్పాలండి అన్నాను. అడగండి చెప్తాను నన్ను. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుందని ఒక ఆవిడ అడిగింది. బాగుంటుందమ్మా, మీకేం లోటు రాదు, బాగుంటుంది, పెద్ద ఇల్లు కట్టుకుంటారు మీరు అని చెప్పాను. ఇంకొక ఆవిడ కూడా, మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు ఎలా ఉంటుందో చెప్పండి అండి. మీ ఇల్లు బాగానే కట్టుకుంటారు, మీకు బాగానే ఉంటుంది అన్నాను. ఇంకొక ఆవిడ ఏమి అడగలేదు. ప్రశ్నకి ఏమి ఇచ్చుకుంటారో డబ్బులు అడగవేయండి, మీరు ఏమి ఇస్తే అదే, ఇంతనే డిమాండ్ లేదు అంటే. అప్పుడు ఆవిడ, మేము ఇస్తాం ఎంతో కొంత తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ముగ్గురు. బయటకు వెళ్ళి మాయమైపోయారు ముగ్గురు. నేను కూడా వెళ్ళాను, కూడా వెళ్ళి అమ్మ మరి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారంటా నాను, పంపుతానే సాయంత్రం అన్నారు. ఆ ముగ్గురు కూడా కిరీటాలతో 3 వైపులకు వెళ్ళి మాయమైపోయారు. నా కళ్ళారా నేను చూశాను ఇది. ఇలా కొన్ని దర్శనాలు, దేవతా దర్శనాలు జరిగాయి. కాకపోతే యథార్థంగా వచ్చి దర్శనం ఇచ్చింది మాత్రం 2-3 సంఘటనలే నా జీవితంలో. శారీరకంగా ఒకసారి ఈశ్వరుడు దర్శనమిచ్చారు, దూరం నుండి దర్శనమిచ్చారు ఒకసారి. ఇవి జరిగాయి. ఇది ఏ వయసులో అండి? ఇవి దగ్గర దగ్గర ఇంచుమించు ఒక 45-46 ఆ సంవత్సరాల్లో. అంతకుముందు అయితే దర్శనాలు లేవు.